ఎనిమిది పది రెండు వేల ఇరవై ఒకటి మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. అంతమ్మ వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మొదటి కొరింథి పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం. హీ షల్ ఆల్సో కన్ఫర్మ్ యూ అంటు ది ఎండ్. వన్ కొరింథియన్స్ వన్ వర్స్ ఎయిట్. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవాతి దేవుడు మనకిస్తున్న వాగ్దానం, అంతమ వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు అన్ని విషయాల్లో మనలను అంతమ వరకు స్థిరపరచాలని దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస జీవితంలో, మన రక్షణ విషయంలో, మన పరిశుద్ధత విషయంలో, మన సమస్త కార్యాలలో కూడా దేవుడు అంతం వరకు మనల్ని స్థిరపరచాలని ఆశపడుతున్న దేవుడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మన విశ్వాస జీవితం, మన సాక్ష్య జీవితం, మన రక్షణ జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. కొరింథీ సంఘము ఎంతో శ్రేష్టమైన సంఘముగా ఉందని, ఆ సంఘము అన్ని విషయాల్లో కూడా అంతమ వరకు స్థిరపడి ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, దేవుడే మిమ్మలను అంతమ వరకు అన్ని విషయాల్లో కూడా ఆయన స్థిరపరచునుగాక అంటున్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా అన్ని విషయాల్లో స్థిరపరిచి మనందరినీ కూడా బలపరచునుగాక. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, ప్రేమగల నాయన, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం తండ్రి మీరు మాకు ఇచ్చిన వాగ్దానమకై నీకు స్తోత్రాలు తండ్రి. మేము అన్ని విషయాల్లో స్థిరపడి ఉండాలని, అంతమ వరకు కూడా మీరు మమ్మల్ని స్థిరపరిచే దేవుడిగా ఉన్నారని నీ దైవవాక్యము సెలవిస్తూ ఉండగా తండ్రి, మా జీవితాల్లో ఆ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాలం వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి అంతమ వరకు వారిని స్థిరపరిచి మీరే మహిమను పొందుకోండి. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మీకు తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.